ఏంటి అందరూ పెళ్లి మురిపంలో పడుతున్నారు? నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్ ప్రభాత్ ఇచ్చిన శుభలేఖలు అందుకుంటూ. అవును బ్రదర్, పెళ్ళంటే చప్పగా తోచేదిన్నాళ్ళు, కాని ఇప్పుడు అంతకంటే తీ అని పదం లేదురా. నువ్వు ఓనాడు ఆ తీపిరుచి తెలుసుకోగలవులే, హాయిగా నవ్వేశాడు ప్రభాత్. నిర్లిప్తంగా ఊకొట్టాడు శ్రీకాంత్. చిరంజీవి లలిత సౌభాగ్యవతి లిల్లీ రోజ్ అను కన్యారత్నమును, చిరంజీవి ప్రభాత్ కుమార్ అను వర్రత్నమునికిచ్చి అని చదువుకున్న శ్రీకాంత్, మన సాంప్రదాయానుసారం మీ పెళ్లి జరుపుతున్నారా అని అడిగాడు. అవును, లిల్లీ అలాగే కోరింది మరి, సంతృప్తిగా చెప్పాడు ప్రభాత్. రెండో శోభలేఖ చదువుకున్నాడు శ్రీకాంత్. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి బాస్వతీదేవి అను కన్యారత్నమును చిరంజీవి కృష్ణారావుకిచ్చి, అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన భాస్వతి వంక నవ్వుతూ చూశాడు. అభినందనలు పెళ్లికూతురా, అదృష్టవంతురాలివి అన్నాడు. నిర్మలమైన ఆ నవ్వు వెనక మెదిలిన విషాదపు నీడ భాస్వతి ఒక్కతే చూడగలిగింది. అయ్యో, బూటుకాళ్లతో పూజామందిరం ముందుకొచ్చారే, అవతలు వదిలేసిరండి, హారతి తీసుకుందురు, నవ్వుతూ అంది లిల్లీరోజు. మన్నించండి దొరసాని, హాస్యంగా లెంపలేసుకుని బూట్లు విప్పేసి కాళ్ళు కొడుక్కొచ్చాడు ప్రభాత్. నుదుట నయ్యా పైస అంత కుంకుంబొట్టుతో, మెళ్ళో నల్లపూసలతో 16 అణాల హిందూ ముత్తైదుని తలపిస్తుందామే. పూలమాలలో ఉన్న కృష్ణపటం ముందు వెలుగుతున్న జ్యోతి, పరిమళాలు వెదజల్లుతోన్న అగరవత్తులు ప్రభాత్లో ఏవో దివ్యానుభూతులు కలగజేశాయి. తన ముందుకు తేబడిన హారతిని కళ్ళకద్దుకుంటూ జాలిగా, నా మతానికి నీ సాంప్రదాయానికి నేను అడ్డు తగలను, నీ పద్ధతులు నా కోసం మార్చుకోనక్కర్లేదు లిల్లీ అన్నాడు. నవ్వేసింది లిల్లీ. బాగుంది, ఒకరి కోసం నా పద్ధతులు మార్చుకున్నానా? పుట్టిల్లు అష్టభాగ్యాలు కలిగున్నా అత్తింటిని అభిమానించడం ధర్మసమ్మతం. కృష్ణ పరమాత్మలో క్రీస్తు ప్రభువును చూస్తున్నాను. పాత కొత్తల మేలు కలయక ఆయన జీవితంలో నూతనోత్తేజం కలుగుతుందే గాని ఇక్కడ నేను ఇబ్బంది పడుతుంది ఏం లేదు, తృప్తిగా నిట్టూరిచాడు ప్రభాత్. గుడ్ ఈవినింగ్ మిస్సెస్ మాల్నీ అంటూ సమీపించాడు డాక్టర్ శ్రీకాంత్. ఏంటి రాధికని ఫోటో దించుతున్నట్లున్నారే? మన స్కూల్లో మధురానగరిలో రాధాకృష్ణుల డ్యాన్స్ ప్రోగ్రాం వేశారు, రాధిక రాధపాత్ర ధరించింది. రాధ వేషంలో ఉన్న రాధికని అప్పుడే ఫోటో తీసుకోవాలనుకున్నాను, వీలు పడలేదు, ఇప్పుడు తీసుకుంటున్నాను చెప్పింది మాలిని. రాధ వేషంలో ఉన్న రాధిక చంకన బిందెతో నృత్యభంగిమలో ఓ చెయ్యి పైకెత్తి ఓ పూపద దగ్గర నిల్చుంది నీరెండలో. రాధిక నిల్చున్న తీరు పరీక్షగా చూస్తూ ఆమె పక్కగా నిల్చున్న శ్రీకాంత్ని చూస్తుంటే మాలిని మదిలో చిలిపి కోరికేదో తళుకుమంది. శ్రీకాంత్ని ఫోటో తీసేసి నవ్వుతూ కొద్దిగా చెదిరినట్టు అనుమానమేస్తోంది, ఈసారి సరిగ్గా నిల్చోరాది అని ఈ మాట రాధిక ఫోటో తీసింది మాలిని. శ్రీకాంత్కి తెలీదు తనని మాలిని ఫోటో తీసుకుందని. మాలినితో కలిసి ఇంట్లోకి వెళ్లాడు. ఈ స్వార్థ రోగికి మంచి చికిత్స జరపండి డాక్టర్, నవ్వుతూ అంది మాలిని సోఫాలో కూర్చున్న శ్రీకాంత్కి కాఫీ ఇస్తూ. నవ్వి ఊరుకున్నాడు శ్రీకాంత్. ఒక్కపొడి బరిన బల్లమీదుంచి అతనికి ఎదురుగా కూర్చుంది మాలిని. రెండు ఊరపిచ్చుకలు పోట్లాడుకుంటూ వచ్చి శ్రీకాంత్ శిరసుపై పడి ఎగిరిపోయాయి. వాటి రెక్కల విసురుకు చెదిరి ముఖనిండా పడిన నొక్కుల జుట్టును అలాగే నిర్లక్ష్యంగా వదిలేశాడతను. ఆ సౌందర్యం చూస్తున్న మాలిని ఎదలో ఏదో తీయని ఊహ. ఆ సుందర యువకుడి పట్ల తన ప్రవర్తన గుర్తొచ్చినప్పుడల్లా తీవ్రమైన బాధకు లోనవుతోంది ఆమె హృదయం. ఒక అనాథ శరణాలయం స్థాపించాలనుకుంటున్నాను. మనసులో ఉన్న ఈ ఊహ కార్యరూపం ధరించడం ఎంతో కష్టమనిపించడం లేదు, కానీ మరో ఊహ నాలో దినదినాభివృద్ధి చెందుతోంది. గురుదేవుడు రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్ విద్యాసంస్థ నా మనసులో మెదిలినప్పుడల్లా అంతటి విద్యాపీఠం ఒకటి నెలకొల్పాలని నాలో తహతహ బయలుదేరుతుంది. మిత్రులంతా సహకరిస్తే శారదానికేతన్ పేరుతో ఒక అపూర్వ విద్యాసంస్థ నెలకొల్పాలనుకుంటున్నాను. దాని అభివృద్ధికై జీవితం దారిపోయాలనుకుంటున్నాను. మహత్తర ఆశయాలకల మహనీయ మూర్తి, ఇతన్నేనా నేనింత నీచంగా చిత్రించుకుంది? ఆశ్చర్యపోయింది మాలిని. కాంగ్రాచ్యులేషన్స్ డాక్టర్, మీ ఆశయాలు గొప్పవి. మిమ్మల్ని అర్థం చేసుకుంటున్న కొద్దీ ఈ సిరిభోగాలు తృణప్రాయాలుగా తోస్తున్నాయి నాకు. కొన్ని లక్షల ఆస్తి నాది, నా సర్వస్వం ఇచ్చేసి మీ ఆశయ విజయానికే తోడ్పడతానని మాటిస్తున్నాను. థ్యాంక్స్. దుస్తులు మార్చుకుని కూర్చుంది రాధిక. ఎంఏ పరీక్షకు చదువుతున్నాను, వచ్చే ఏడు ఎంఏను కాగలనన్న ధైర్యం ఉంది నాకు. మీ శారదానికేతనలో అధ్యాపకురాలుగా ఉండగలను, నవ్వుతూ అంది మాలిని. సంతోషం. మాలిని రాధిక వంక తిరిగి, వెళ్లి చదువుకోరాది, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. పెళ్లి చేసుకుంటున్నావు గాని ఫెయిల్ అన్న మాట తెచ్చుకోక మెట్రిక్ అనేని అనిపించుకో అంది.
ఆమె గొంతులో ధ్వనిస్తున్న నిష్ఠూరానికి విస్తుపోయింది రాధిక. అవును, అక్క తనను ఫారెన్ రిటర్న్ చేయించాలనుకుంది. ఆమె కోరిక తీరడం లేదు, కోపం రాదు మరి అని సర్దుకుంది. ఏంటి, రాధికకి పెళ్లి చేస్తున్నారా? నవ్వుతూ రాధిక ముఖంలోకి చూశాడు శ్రీకాంత్. సిగ్గుతో తలవాల్చింది రాధిక. ఈ సంవత్సరం చేసేయాలనుకుంటున్నాను, కానీ ఆమెకు నచ్చిన వరుడు దొరకాలిగా. నాకు అన్ని విధాలా నచ్చిన సంబంధం ఒకటుంది, డిప్యూటీ కలెక్టర్. కుటుంబం మంచిది, కానీ రాధి ఇష్టపడలేదు. ఆ పిల్లకిష్టం లేని సంబంధం చేయడం ఎలా? అందుకని ఆ సంబంధం మీద మనసు తీసేసుకుని వేరే చూస్తున్నాను చెప్పింది మాలిని. అవును, ఆమెకిష్టం లేని సంబంధం చేయడం కన్నా ఆ జన్మ బ్రహ్మచారిణిగా ఉంచడం మేలు, అలా చేయకండి అని లేచాడు శ్రీకాంత్. వింత వింత ఆలోచనలతో మనసు తనువు వేడికిపోతోంది. ఆ ఆలోచనల్ని వారించి నిద్రించడం మాలినికి సాధ్యం కావడం లేదు. పక్క మీద ఎంత దొర్లినా నిద్ర సూచనలు లేవు. నిద్రలేని రాత్రులు తరచుగా అనుభవంలోకొస్తున్నాయి ఈ మధ్య. వేడిక్కిన ప్రాణాన్ని చల్లబరుచుకుందామని పై అంతస్తు డాబా మీదకు వెళ్ళింది మాలిని. కృష్ణపక్షపు రోజులేమో, చంద్రుడు లేని ఆకాశం నీలంగా ఉంది. నీలిచెర మీద జరీ పువ్వుల నీలాంబరంలో తారకలు కాంతులీనుతున్నాయి. చూస్తున్న కొద్దీ భూవీడి దివికేగరి తారకల మధ్య కాపురముండాలన్న తీయని ఊహలు మదిలో సాగుతున్నాయి మాలినికి. ఇంతకాలం ఏకాంతాన్ని ప్రేమించే మనసు తోడిని ఆక్షేపిస్తోంది. స్వేచ్ఛ కోరే హృదయం ఎవరికో అర్పణమైపోయి అందులోని ఆనందాన్ని ఆస్వాదించాలని ఆవేశపడుతోంది. ఆలంబరం కోసం అలమటించే చిరులతలా ఊగిపోతున్నది ఆమె హృదయం. ఏవో మధురానుభూతులు, సుఖ స్వప్నాలు. మాలినికి హఠాత్తుగా రెండేళ్ల క్రితం మాధవి రాసిన ఉత్తరంలోని విషయాలు గుర్తుకొచ్చాయి. ఉదకబిందువు తామరపత్రం మీద పత్రాన్ని తాకకుండా నిలవగలదేగాని మనోపత్రంపై అలా తాకకుండా నిలవజాలదు. ఆ ప్రత్యేకత గొప్పదనమో, తామరపత్రాంది కాని ఉదకాంది కాదు. నీ మనసు అన్నివేళలా అన్ని పరిస్థితుల్లో ఒకే తీరుగా ఉండగలదా అన్న దాంట్లోనే నా సందేహం. అక్క ఎంత సరిగ్గా చెప్పగలిగింది! ఈ సత్యాన్ని తానానాడు గ్రహించలేదు. ఇప్పుడు అనుభవంలోకొస్తోంది. ఆనాటి స్థిర సంకల్పం నేడు లేదు. ఆ నిగ్రహం ఇప్పుడు సడలిపోయింది. తన ఉనికినే తెలియని వాయుదేవుడు విజృంభించాడంటే మహావృక్షాలు నేలకొరిగిపోతాయి, పర్వతాలు సైతం స్థానభ్రమత్వం చెందుతాయి. ఈనాడు ఏ వికారములు లేనట్లు తోస్తున్న నీ జీవితంలో ఓనాడు స్పందన ఉద్భవించడానికి అవకాశాలు బోలెడు. తట్టుకొని స్థిరంగా నిలబడగలగడం నీ మనస్థైర్యంపై ఆధారపడింది. అవును, తన జీవితంలో తుఫాన్ చెలరేగింది, తట్టుకోగలదా? హేమమాలినికి ఉత్తరం వచ్చింది. బామ్మగారు చనిపోయారని 10 రోజులు సెలవు పెట్టి వెళ్లి బామ్మగారి దినాలయ్యే వరకు అక్కడే ఉంది మాలిని. దినాలకు మాధవి కూడా వచ్చింది. మాలిని వెళ్లిన 4వ రోజు డాక్టర్ శ్రీకాంత్ వచ్చాడు. 1500 డబ్బు అవసరంగా ఉందంటూ. ఉదయం వచ్చిన శ్రీకాంత్ పని పూర్తి చేసుకుని మధ్యాహ్నం వెళ్లడానికి తయారయ్యాడు. మాలిని బలవంతంగా ఉంచుకుంది, ఆనాడుండి మరనాడు వెళ్ళండంటూ. మధ్యాహ్నం భోజనాలయ్యాక మాలిని శ్రీకాంత్ గదిలోకొచ్చి, మిమ్మల్ని ఉంచేసుకున్నట్లు కాదు, మీకు కాలక్షేపం కల్పించడం నా ధర్మం. ఏదైనా నవల చదువుకుంటారా, నాతో చదరంగం ఆడుకుంటారా అంది నవ్వుతూ. మీ ఇష్టం, నిర్లిప్తంగా అన్నాడు శ్రీకాంత్. అయితే ఉండండి, అన్నయ్య అడిగి చెస్సు పావులు పట్టుకొస్తాను, ఆడదాం. ఉత్సాహంగా వెళ్లి భానుమూర్తినడిగి చదరంగం పాళి పావులు పట్టుకొచ్చింది. ఆట ప్రారంభమైన కాసేపటికి మాధవి భానుమూర్తి వచ్చారు. మాలిని శ్రీకాంత్లకి చిరోవైపున కూర్చున్నారు అది చూస్తూ. మాధవి చాలా తెలివైంది. చెల్లెలి అంతరంగంలో మీదిలే భావాలు ఇట్టే పసిగట్టేసింది. 1 గంటకి మొదలుపెట్టిన ఆట సాయంత్రం 5 గంటలకు ముగిసింది. శ్రీకాంత్ ఆట కట్టించింది మాలిని. మీది మ్యాథ్స్ బుర్రా అని తన ఓటమికి సంజయ్ ఇచ్చుకున్నాడు శ్రీకాంత్. మాధవి కాఫీ టిఫిన్లు పట్టుకొచ్చింది గదిలోకి. శ్రీకాంత్ భానుమూర్తులతో కలిసి కాఫీ టిఫిన్ పూర్తి చేసిన మాలిని, డాక్టర్ గారికి మన తోట చూపించుకొస్తాను, అలాగే బ్రిడ్జి దాకా షికర్ కొట్టేస్తాం అంటూ లేచింది. త్వరత్వరగా రెడీ అయి వచ్చింది. మాధవి భానుమూర్తి చదరంగం ముందు కూర్చునున్నారు. ఆట మంచి పొట్లో వస్తోంది. మాధవితో చెప్పి శ్రీకాంత్తో కలిసి బయలుదేరింది మాలిని. కృష్ణ పొడవున నడుస్తూ రందీపూర్ బ్రిడ్జి దాకా వెళ్లారు మాలిని శ్రీకాంత్. ఈ వంతెన చెంతనే ఉంది బీచుపల్లి ఆంజనేయస్వామివారి ఆలయం. మహత్తుగల క్షేత్రమని ప్రతీతి. ఇక్కడ ఆలయంలో పూజాక్రమం ఒక సత్యాన్ని చాటుంది. భగవంతుని భక్తి ముఖ్యం కాని కులమతాలు కావన్న మహత్తర సత్యం బోధించేది బోయపూజారి స్వామివారి నర్చించడం. బోయపూజారి అర్చనానంతరం బ్రాహ్మణ పూజారి అర్చనుంటుంది. మాలిని శ్రీకాంతులు స్వామివారిని దర్శించుకుని తోటదిక్కుగా బయలుదేరారు. తోటలో చాలా వరకు ఫలవృక్షాలే ఉన్నాయి.
ఒకటి రెండు మల్లెపందిళ్ళు, రెండు మూడు బొండు మల్లె పొదలు, రెండు మూడు గులాబీ పొదలు ఉన్నాయి. శ్రీకాంత్ అన్నాడు, పువ్వుల మొక్కలు అనేకం పెట్టచ్చు, స్థలం బాగుంది. మరి పువ్వుల మొక్కల పెంపకంలో శ్రద్ధ చూపలేదు ఎందుచేత? మా నాన్నగారు పెట్టించిన తోటిది. ఆయంది మీలా కళాత్మక హృదయం కాదు మరి, నవ్వింది మాలిని. తోట సమీపంగా ఉన్న కొలువ కొలను గట్టుమీద కూర్చున్నారు మాలిని, శ్రీకాంత్. అరుణకాంతులతో అందంగా ఉంది అంబర్ వీధి. కొలను గట్టునున్న తాళ్ళవృక్షాలు నీటిలో తమ రూపాల్ని చూసుకుంటున్నాయి. వృద్ధభానుడు పడమర కొండల్లోకి దిగిపోయాడు. పరవశమైపోతూ అంది మాలిని, ప్రకృతి ఎంత సుందరంగా ఉందో చూడండి డాక్టర్. ఈ ఆనందాన్ని ఇలాగే అనుభవిస్తూ ఉండిపోవాలనిపిస్తోంది నాకు. జరీ బోర్డర్ నీలిరంగు పట్టుచీరలో, నీలిమేఘాల కోగిలిలో తళుకులీనే శంపాలతల పౌర్ణమిచంద్రుని కరగబోసినట్లు, పాలరాతి సుందరిని నిలిపినట్లు ఉన్న ఆ అద్భుత సౌందర్య నిధిని చూసి ఒక్క నిట్టూర్పు నిశ్శబ్దంగా వదిలి అన్నాడు శ్రీకాంత్. అందం ఆనందము ప్రసాదించగలదు, విషాదము రేకెత్తించగలదు. ఆనంద విషాదాలు మిళితమై ఉంటాయి అందంలో. సుఖజీవులు ఆనంద తరంగంలో తేలిపోతే దుఃఖజీవులు విషాద వీచికల్లో కొట్టుకుపోతారు. అందాన్ని దర్శించినప్పుడు ఈ సుందర ప్రకృతిని అందంగా ఆస్వాదిస్తున్నవారు కొందరైతే, విషాదంగా నిట్టూరుస్తున్నవారు కొందరు. ఎంతో దూరం పోకండి, మనిద్దరిలోనే. మీకు ఇలాగే చూస్తుండిపోవాలనిపిస్తోంది, దూరంగా పారిపోవాలనిపిస్తోంది నాకు, నీరసంగా నవ్వాడు. వింతగా చూసింది మాలిని. అవును, మీ మనసు ఆ రోగుల చుట్టూ, దరిద్ర నారాయణుల చుట్టూ పరిభ్రమిస్తుంటే ఈ అందంలోని ఆనందం ఎలా స్పృశించగలదు? ఇప్పుడు ఏ శారదానికేతనో, అనాథ శరణాలయాన్నో నిర్మిస్తుంటుంది మీ మనసు. అర్ధరాత్రిదాకా ల్యాబొరేటరీలో కూర్చుని రీసెర్చ్ చేసి కొత్త మందులు కనిపెట్టి ఆనందించే మీకు ఈ ఆనందం ఎలా రుచిస్తుంది? అంది నిరుత్సాహంగా. మాలిని అంది తిరిగి కాసేపాగి, ఈవాళ పౌర్ణమి హాయిగా ఉంటుంది కదూ విన్నట్లో. విన్నుత్తమేముంది, నా జీవితంలో ఎన్నో పౌర్ణములు వచ్చిపోయాయి. నా జీవితంలో తొలి పౌర్ణమి నేడే. వింతగా చూశాడు శ్రీకాంత్. అదెలా? ఇబ్బందిగా పెట్టింది మాలిని ముఖం. చెవిటివాడి ముందు శంఖమూదినట్లుంది శ్రీకాంత్ ముందు తన ప్రవర్తన, నిట్టూర్చింది మాలిని. మాలిని మెల్లగా లేచి కొలంలోకి దిగింది. కలువ చెలులతో సరసాలాడుతున్న వెన్నెల రేడు నీటి కదలికలకు జడిసి దొంగలా దాగిపోయాడు ఎక్కడో. తన ప్రణయకాలాపాలు ఎవరో చూడొచ్చారని తెలిసి కలువభామలు సిగ్గుతో కదిలాయి. అందంగా విరిసిన కలువ తూడుతో సహా నిర్దయగా పీకింది మాలిని. శ్రీకాంతుడి కుసుమ కోమలమైన మనసు విలవిల్లాడింది ఆవేశంగా. అయ్యో, చంద్రుని నుండి కలువను వేరుచేశారు, ఆ పాపం మీకు అంటున్న శ్రీకాంత్ తన మాటకు తనే సిగ్గుపడ్డాడు. ఏమిటి శృంగార భావన, చ ఆమె ఏమనుకుందో, కొంటిగా నవ్వేసింది మాలిని. తగులుతుందంటారా అంటూ కలవ పువ్వుని విలాసంగా చేతితో తిప్పుతూ ఆనందంగా గట్టుమీదకొస్తున్న మాలిని మనసంలో కరుణశ్రీగారి పుష్ప విలాపం మెదిలింది. మాలిని శ్రీకాంత్ ఎదుట కూర్చుని కలువరేకులను చెక్కిళ్లకి సున్నితంగా రాస్తూ కరుణశ్రీగారి పుష్పవిలాపం చదివారేమిటి, పువ్వుని కొయ్యడం భరించలేకపోయారు అంది చిన్నగా నవ్వుతూ. హింసని సహించలేకపోవడానికి కరుణకావ్యాలు పఠించనక్కర్లేదు, మనసులో మార్ధం ఉండాలి. చెగితురాలయ్యింది మాలిని. ఇది హింసంటారా కాదంటారా? అయితే ఆలోచిస్తాను అంటూ లేచింది మాలిని. నడుస్తూ అంది, మీరు శరత్ నవల బడదీది చదివారా? ఎందుకు? శ్రీకాంత్ ప్రశ్న మాలిని ఇరుకుని పెట్టింది. శ్రీకాంతే అన్నాడు, మిమ్మల్ని చూస్తుంటే శరత్ మాధవి గుర్తొస్తోంది నాకు. మీ అభిమాన రచయిత ఎవరు? ఇప్పుడిప్పుడే విశ్వనాటక రచయితపై అభిమానం ఏర్పడుతోంది. మీరు విచిత్రంగా మాట్లాడతారు, నవ్వింది. ఉదయం శ్రీకాంత్ ప్రయాణానికి అనుకోని విఘాతం ఏర్పడింది. తను వచ్చేదాకా ఉండమని శ్రీకాంత్కి చెప్పి మంచినీటికని ఏటికి వెళ్ళింది మాలిని మాధవితో కలిసి. మాధవితో కలిసి తిరిగొస్తోంది మాలిని బిందె చాంకనించుకుని. పైన వరండాలో ఉన్న శ్రీకాంత్ కింద చూడలేదేమో, తను తాగిన సిగరెట్ పారేశాడు. అనుకోని విధంగా ఏదో పైన పడ్డంతో గాబరాతో బిందె జారవిడిచి పడిపోయింది మాలిని. బిందెలోని నీళ్లన్నీ పోయాయి. ఆ మాత్రం దానికే అలా పడిపోయిన చెల్లెల్ని చూసి పక్కపక్క నవ్వసాగింది మాధవి. నవ్వు విని అప్పుడు చూశాడు శ్రీకాంత్ కిందకి. ఏమైందంటూ వడివడిగా దిగొచ్చాడు. బిణికిన పాదాన్ని రుద్దుకుంటూ బాధగా మూలిగింది మాలిని. నవ్వుతూనే చెప్పింది మాధవి. ఇంకా తన నేరానికి సాక్ష్యంగా పొగవదులుతోన్న సిగరెట్ చూసి సిగ్గుపడ్డాడు శ్రీకాంత్. నా మూలంగా మీకీ ప్రమాదం,
శ్రమ వృధా అయింది, బాధ సంభవించింది అన్నాడు నొచ్చుకుంటూ. నొప్పి బాగా పెడుతోందా అంటూ మాలిని పాదం మృదువుగా నొక్కి చూశాడు. శ్రీకాంత్ హస్తస్పర్శతో ఏవో తీయని లోకాలు చుట్టొచ్చింది మాలిని మానసం. మాధవి సహాయంతో కుంటుకుంటూ ఇంట్లోకి నడిచింది మాలిని. ఆ ఊరి డాక్టర్ దగ్గర ఏదో మందు కట్టు తెప్పించి మాలిని పాదానికి కట్టుకట్టాడు శ్రీకాంత్. ఉదయం శ్రీకాంత్ ప్రయాణం అలా తప్పిపోయి మధ్యాహ్నం ప్రయాణానికి ఎంతో బలవంతం మీద అంగీకరించింది మాలిని. వీడుకోలు తీసుకుంటూ రాధికకి ఏమైనా చెబుతారా అని అడిగాడు శ్రీకాంత్. చెప్పేందుకేముంది, అస్తమాను సోమర్లా కూర్చోకుండా చదువుకోమని చెప్పానని చెప్పండి, 5 రోజుల్లో నేను వస్తున్నానని చెప్పండి అని చెప్పింది మాలిని. రాత్రి వెన్నెల్లో డాబా మీద ఒంటరిగా కూర్చున్న మాలినికి నిన్న శ్రీకాంత్ చెప్పిన సత్యం అనుభవమైంది. అందులో ఆనందమేగాక విషాదం కూడా ఉంటుందని, మానసచోరుడు లేకుండా ఒంటరిగా ఆ వెన్నెట్లో కూర్చోవడం బాధ కలిగించింది మాలినికి. విరహవేదన అంటే ఇదే కాబోలు, చిత్రంగా పీడిస్తుందే నవ్వుకుంది. బాలనురా మదన, మాధవి పాటకి చిరుకోపంతో అడ్డుపడుతూ ఏంటే నీ వేళకోళం అంది మాలిని. నిన్ను కనిపెట్టేశాంలే అన్నట్టు సగర్వంగా నవ్వింది మాధవి. నడకలో ఆ హుంద, ముఖంలో ఆ గాంభీర్యం ఎక్కడికి ఎగిరిపోయాయో. నడకలో సెలయేటి చిలిపిగంతులు, చూపుల్లో వాడి చూపులు, పలుకుల్లో తేనె సోనలు ఎక్కడుంచొచ్చాయబ్బా? ఏంటో నాకు అర్థం కావడం లేదు నువ్వు అనేదేమిటో. అదో ముఖం చాటు చేస్తున్నావు దొంగ. ఏది నా ముఖంలోకి సూటుగా చూడు. మాధవి చెల్లెలి భుజం మీద చెయ్యేసి చుబుకం పట్టి మాలిని ముఖం తనకేసి తిప్పుకుంది. కచ్చి మొగ్గలోని కరుకుదనం విరిసిన పుష్పంలో ఉండదే మళ్ళీ, అప్పుడే దాని సోయగము సౌకుమర్యము. చిలిపిగా చక్కగా చెక్కిలిగింతలు పెట్టింది చెల్లెల్ని. శరత్ సాహిత్యం చదివి చదివి అపర శరత్వైపోయావు, మామూలుగా చెప్పరాదు. నిన్న ఇంటి ముందుకు మల్లెపూలొచ్చాయి, కొందామని చిల్లర డబ్బుల కోసం నీ హ్యాండ్ బ్యాగ్ చూశాను. పట్టుబడిపోయినట్టుగా కళ్ళు వాల్చింది మాలిని. డాక్టర్ గారి ఫోటో మాలిని గారి హ్యాండ్ బ్యాగులోకి ఎందుకొచ్చిందబ్బా? ఉడికించింది మాధవి. ఇక దాచుకోవలసింది లేదన్నట్లు అక్క చెయ్యి పట్టి మంచం మీద కూర్చోబెట్టి తను కూర్చుంది మాలిని. శ్రీకాంత్తో తన పరిచయము, తర్వాత జరిగిన సంఘటనలు, తన హృదయ పరివర్తన అంతా వివరంగా చెప్పింది మాలిని. కానీ డాక్టర్ విషయంలోనే నాకు సందేహముందక్క, అతను ఒక వింత మనిషి, అతని ప్రకృతి ఏమో నాకు సరిగ్గా అర్థం కాదు. ఆనందంగా ఉన్నట్లే ఉండి విరక్తిలో పడిపోతుంటాడు. ఎంతసేపు మనసులో ఆ పేదలు రోగులు మెదులుతుంటారే గాని పెళ్లి చేసుకోవాలన్న తలంపు ఉన్నట్లు తోచదు. కానీ పెళ్లే చేసుకోవాలంటే నన్ను స్వీకరించడానికి సందేహించడు, ఎందుకంటే అతను సంస్కారప్రియుడు, ఆదర్శవాది. ఇంతదాకా బాగానే ఉంది, కానీ ఇంట్లో ఒప్పుకోవద్దు నీకు పునర్వివాహం చేయడానికి. అమ్మ నాన్న దగ్గరే ఉంది చిక్కల్ల, వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారంటే ఈ సమాజాన్ని లెక్క చేయవలసిన అవసరం లేదు, శేకాంతర వివాహమవుతుంది. రాత్రి భోజనం దగ్గర తల్లిని కదిపింది మాధవి. మాలిని పునర్వివాహం చేసే తలంపేమైనా ఉందేమో కనుక్కుందామని ఆమె మొదటికే ఎగరగొట్టేసింది. దానికి అదృష్టం లేదు కాబట్టే దానికి వేషం ప్రాప్తించింది. మళ్లీ పెళ్ళేమిటమ్మా? మల్లికి మళ్లీ పెళ్లి చేస్తే మన కుటుంబానికి పెద్ద మచ్చ. వీధిలో ముఖమెత్తుకు తిరగలరా మీ నాన్నగారు? తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు సమస్య కాదు, మన ఇంటికి పిల్లనెవరేస్తారు, మన పిల్లని ఎవరు చేసుకుంటారు? మాధవి ఎంత గుట్టుగాడిగిందో ఆవిడంతల్లరి పెట్టేసింది. తండ్రి ఈ విషయంలో తటస్థుడుగా ఉండిపోయాడు. భానుమూర్తిదాకా వెళ్ళింది విషయం. చెల్లెలకి పునర్వివాహం చెయ్యాలని అతనికే ఉంది. ఈ విషయమై తల్లితో వాదించాడు. కాలం మారిపోతుందమ్మా, కాలానుగుణంగా మనము మారాలి. మన పాత పద్ధతులే పవిత్రమని పట్టుబట్టి కూర్చుంటే నవ్వుల పాలు కాక తప్పదమ్మా, బ్రతుకు నరకమవుతుంది. మనం మళ్ళీ ఒక్కదానికే పునర్వివాహం చేస్తున్నామా? మంచి మంచి సాంప్రదాయ కుటుంబాల్లోనే ఇలాంటి పెళ్లిళ్ళెన్నో జరిగిపోతున్నాయి. అసలు ఇప్పుడు ఇలాంటి పెళ్లిళ్ళు అంత శ్రద్ధగా పట్టించుకునేవాడెవడు? ఎవడి దోవ వాడిది. ఇక మన పిల్లల గురించి విచారమా? మన పిల్లని మన కులస్తులు చేసుకోవడానికి నిరాకరిస్తే ఏ కులపు తక్కువ వాడుకు ఇచ్చి చేద్దాం? మన ఇంటికి పిల్లనివ్వడానికి వినిదీస్తే ఏ కడింటి పిల్లనో తెచ్చుకుందాం? ఈ 20వ శతాబ్దంలో ఇంకా ఈ కులాన్ని ఇంత గట్టిగా పట్టుకుని వేలాడడం ఏం బాగు? తెగించాలన్నింటికీ. మన స్వార్థం కోరి మల్లి జీవితాన్ని బలిపెడదామా? దాని చీకటి బతుకులో వెలుగు చూపించడం మన ధర్మం కాదా? అక్కడికి ఆమె ఒప్పుకున్నట్టు లేదు. గదిలో పిల్లల్ని నిద్రపుచ్చుతున్న మాధవి దగ్గరకొచ్చాడు భానుమూర్తి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది మాధవక్క, ఈ మూఢాచారాలకి సాంప్రదాయాలకి ఉన్న బలం కడుపు తీపి కూడా లేదు. కన్నకూతురి కన్నీటి బ్రతుకు చూస్తారే గాని సాంప్రదాయాల్ని ఉల్లంఘించాలంటే సాహసించలేరు కదూ.
అదృశ్యంగా నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఈ మూఢనమ్మకాలకి ఏం బలం అన్నాడు. కంగారుగా మాధవి గదిలోకి పరిగెత్తాడు భానుమూర్తి. ఏంటే మళ్ళలా వెక్కివెక్కి ఏడుస్తోంది, ఏం జరిగిందమ్మా అని అడిగితే ఇంకా ఏడుస్తుంది గాని మాట చెప్పదే. మాధవి కళ్ళు చెమ్మగిల్లాయి. మళ్ళీ సాయంత్రం చినబావుకు కాఫీ ఇవ్వడానికి వెళ్ళిందట. ఏదో మాట మీద పకపకా నవ్విందట. దానికి ఆయన గారు మాధురితో మబ్బు పట్టిన ఆకాశాన్ని, మగడు చచ్చిన ముండను, పాచిపట్టిన బండను నమ్మకూడదట. ఇదే కాబోలు. మీ చెల్లెల గురించి చాలా గొప్పగా చెప్పేదానివే. నన్ను చూసి నవ్వింది. ఎదురైన మగాణల్లా కన్నుగిట్టేటట్లుంది మీ చెల్లెలు అన్నాడట మళ్ళీ వినేటట్టుగా. అలా అనడమే కాకుండా ఒంటరిగా గదిలో ఉంటే వచ్చి చేయి పట్టుకున్నాడట. దాంతో జరిగింది ఈ అనర్థం. భానుమూర్తి ఆవేశంగా వెళ్లబోయాడు. స్కౌండ్రల్, ఎలా నా చెల్లెలు కన్నుగిట్టిందో అడుగుతానుండు, ఎముకలెరగదంతాను అంటూ. ఆగుబాను, మాధురి మనసు నొచ్చుకుంటుంది, ఊరుకో, జరిగిందేదో జరిగింది అంటూ వారించింది మాధవి. ఎవరి జోలికి పోకుండా గంభీరంగా మెలిగే మలిలో వచ్చిన మార్పు దానిలా పరిహాసానికి గురిచేసింది. ఏ పుణ్యాత్ముడైనా దానికింత పాదాల దగ్గర చోటిస్తే వెళ్ళిపోతుంది. బరువుగా నిట్టూర్చింది. ఇదంతా చూస్తున్న రంగారావు భార్యను, పెద్ద కూతుర్ని పిలిచి తన నిశ్చయాన్ని ఇలా తెలిపాడు. ఈ అవమానాలు, అత్యాచారాలు ఏమిటి? హాయిగా పెళ్లి చేసి పంపేస్తే దానికి బాధలు తప్పుతాయి కదూ. ఒంటె పదవి నక్క ఆశించినట్లుగా మగదిక్కులేని ఆడదాన్ని చూస్తే నోరు తెరిచి కూర్చుంటుంది మగజాతి. చిచ్చి, ఇంక చూసేదేం లేదు, మల్లమ్మకి పెళ్లి చేసి తీరతాను. మాధవి ఆనందంగా పరిగెత్తింది చెల్లి దగ్గరికి. ఇంకెందుకే ఈ బాధ? నాన్న నీకు పెళ్లి చేస్తానంటున్నాడు, ఏడుపు మానే. ఏది నవ్వు అంది చలాకీగా చెల్లెల్ని మురిపిస్తూ. మాధవక్క, అక్కను చుట్టేసి బావురు మంది మాలిని. చి, ఏం బ్రతుకక్క నాది, ప్రాణం తీసుకోవాలనిపిస్తోంది. పిచ్చిపిల్ల, నీ వారు ఇంతమందుండగా నీకేం బాధే? మాలిని, నువ్విలాగే ఏడుస్తున్నావంటే నువ్వే బాగా అల్లరిపడిపోతావు. రేపొద్దన్న నువ్వే మొగమెత్తుకు తిరగలేవు. అతడికేం, మగవాడు, అల్లుడుగారి మర్యాదలు చక్కగా చేయించుకుని దయచేస్తాడు. ఆకొచ్చి ముళ్ళు మీద పడినా, ముళ్ళుపోయి ఆకుమీద పడినా చెడేది ఆకే. బహుశూన్యతమీ ఆడబ్రతుకు. ఆడబిడ్డ వీపు తట్టింది భానుమూర్తి భార్య. మరనాడు మాలినికి వీడుకోలిస్తూ త్వరలోనే ఆ శుభ సమాచారం మోసుకుని నీ దగ్గర్నుంచి ఉత్తరం వస్తుందని నిరీక్షిస్తుంటాను. తప్పక ఏ సంగతి తెలుపుతావు కదూ అంది నవ్వుతూ మాధవి. 4 రోజులైంది మీ అక్కగారి ఊర్నుంచి నేనొచ్చి. రోజూ వద్దామనుకుంటుంటే ఈవాళ పడింది వీలు. ఈ వీధిలో రామదాసు గారింట్లో పేషెంట్ని చూసి ఇంటికి వెళుతూ వచ్చానిటు. మీ అక్కగారు చెప్పారు అస్తమాను సోమరిగా కూర్చాక చదువుకుంటుండమని. రేపొస్తానని చెప్పాడు శ్రీకాంత్. అక్కగారి ఊరెళ్లారా, ఎందుకు? ప్రశ్నించింది రాధిక. చెప్పాడు శ్రీకాంత్. మీరు భోజనం చేశారా? ఏది, భోజనానికి ఇంటికి వెళుతున్నాను. లేచాడు శ్రీకాంత్. భోజనానికి ఇక్కడే లేవండి. క్షమించండి, ఇంటికి వెళ్ళాలి. నిన్న కూడా వదిన భోజనం చేయలేదు, నిరాహార దీక్ష బూనింది. ఇప్పుడు నేను వెళ్ళి ఆవిని తినిపించాలి. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగింది రాధిక. సత్యాగ్రహం పట్టింది, నేను పెళ్లి చేసుకోవాలట. తేలిగ్గా నవ్వాడతను. మంచిదే కదా, ఎందుకు చేసుకోరు మరి మీరు? నా సమస్యలతో నేనేడుస్తుంటే వారి ఆలోచనలు వారివి, పెళ్ళొక్కటే తక్కువ నాకు. బాగుంది, సమస్యలు ఎవరికుండో, సమస్యలున్న వారంతా పెళ్లి మానేస్తారా? శ్రీకాంత్ నుంచి జవాబు లేదు. రాధిక లేచి ఇంట్లోకి వెళుతూ, కాఫీ తెస్తాను, కూర్చోండి, ఇంత పొద్దుదాకా భోజనం లేకుండా ఉన్నారు అంది. శ్రీకాంత్ కూర్చుండిపోయాడు. కాఫీ కప్పు శ్రీకాంత్కి అందిస్తూ, వయసులో అనుభవంలో మీకంటే చిన్నదాన్ని, నాకు బహువచన ప్రయోగం చేస్తారెందుకు? అలా పిలిస్తే ఏడుపొస్తుంది నాకు. ఎప్పటినుంచైనా చనువుగా నువ్వు అని పిలుస్తారు కదూ అంది రాధిక జాలిగా. మై గాడ్, బహువచన ప్రయోగం చేస్తే ఏడుపొస్తుందా? నవ్వు పట్టలేకపోయాడు. ఒకనాడు మీరు పెట్టిన చొరక నేనెలా మరిచిపోతాను? అదే, ఇలా వెక్రించినట్టు పిలిచి ఆనాటి సంఘటన గుర్తు తెస్తారన్నమాట. అవివేకంతో అలా ప్రవర్తించాను నాడు, క్షమించలేరా? నిజంగానే ఏడుపొస్తోంది రాధికకి. అయితే అది శ్రీకాంత్ తనని బహువచన ప్రయోగం చేస్తాడని కాదు, ఒంటరిగా కలిసిన అతడితో తన మనసులో మాట ఎలా తెలపాలో పాలుపోక ఏడుస్తోంది. మళ్లీ ఇలాంటి అవకాశం కలగడం కష్టం. ఇప్పుడు కాకపోయినా ముందు నువ్వు చాలా గొప్పదానివి కాగలవు రాధిక. గొప్పదాన్ని కావాలని లేదు, కావాలనుకుంటే అక్కగారి కోరిక ప్రకారం ఫారెన్ రిటర్న్ అయ్యేదాన్ని. ఎంత సాగినా పువ్వు కాయాలేని తీగకు ఏమిటందం? ఏనాటికైనా స్త్రీకి కావలసింది సంసారం కాని చదువు కాదు. నిర్లజ్జతో నిర్భయంగా మాట్లాడుతున్న రాధికను చూసి విస్మితుడయ్యాడు శ్రీకాంత్. అయితే పెళ్లి చేసుకోవాలని ఉందన్నమాట, చిన్నగా నవ్వన్నాడు.
ఎవరినో కాదు మిమ్మల్నే ధైర్యం చేసింది. వలచి వచ్చిన కాంతాని చులకనం చేసి కాలదంతారో అనుగ్రహించి స్వీకరిస్తారో మీదయ్యా, కానీ నాలో ప్రేమ చిగురింపజేసింది మీరు. నన్ను చూసి చిలిపిగా నవ్వినప్పుడు, బొమ్మలు గీసి క్లాసులో నన్ను నగుబాట్లు చేసినప్పుడు నా హృదయం మీ ఆధీనమైంది. హఠాత్తుగా నెత్తిన పీడుగు పడినట్లు నిశ్చేష్టుడయ్యాడు శ్రీకాంత్. పొరబడ్డావు రాధిక, నీ దృక్పథం వేరుగనుక నా నవ్వులో ప్రేమ స్ఫురించుండొచ్చు, కానీ నా మనసులో ఎలాంటి మాలిన్యం లేదు. అయితే నన్ను ప్రేమించలేదా మీరు? పాతాళానికి కుంగిపోతున్నట్లుంది రాధిక గొంతు. ప్రేమ గురించి పెళ్లి గురించి ఆలోచించే తీరికెక్కడ నాకు. ఇక అక్కడ ఒక్క క్షణమూ నిలవలేదు శ్రీకాంత్. గబగబా వెళ్ళిపోయాడు. అందరి బాధలు గుర్తించగల హృదయం నా బాధ గుర్తించలేదా? వెనక నుంచి దీనంగా వినిపించాయి రాధిక మాటలు. రాధికకి దుఃఖమాగింది కాదు, బిగ్గరగా ఏడ్చింది ఒక్కతే కూర్చుని. కాసేపటికి కన్నీరు కూడా కరువైంది. ఎక్కడా లేని విరక్తి పుట్టుకొచ్చింది. ఛ, మగవారిని నమ్మరాదు. మనసు చెలింపజేసి మాయజేశాడు. మోసం, తానేమీ ఎరగనంటున్నాడు. అర్పించుకున్న హృదయం ఎలా తట్టుకోగలదు ఈ తిరస్కృతి? ఈ వియోగ జీవితం ఎలా గడపగలను? రాముణ్ణి పిలిచింది. ఈ డబ్బు పట్టుకెళ్ళి నిద్రమాత్రలు పట్టుకురా. ఎంచేతో ఈ మధ్య నిద్ర పట్టడం లేదు, తలనొప్పితో తెల్లార్లు నిద్రుండదు అంది డబ్బిస్తూ. వాడు నవ్వుతూ, మన ఇంటికి డాక్టర్ గారు వస్తుంటారు కదమ్మా, వారిని అడిగి మందు పుచ్చుకోరాదండి తలనొప్పికి అన్నాడు. నీకు తెలీదు, పోరా. చిన్నగా కసురుకుని ఇంట్లోకి నడిచింది రాధిక. మరిది రాక గమనించి వంటింట్లోకి వెళ్ళింది సతీదేవి. అన్నం వడ్డించి మరిది కోసం ఎదురుచూస్తూ కూర్చుంది వంటింటి గడపలో. అతను ఎంతసేపటికి రాలేదు, తనే వెళ్ళింది పైకి. శ్రీకాంత్ దుస్తులు మార్చుకుని కుర్చీలో కూర్చునున్నాడు, ఏదో పుస్తకం ముందుంచుకుని. కంచెలను వడ్డించాను, గది యువతలే నిలబడి క్లుప్తంగా చెప్పింది సతీదేవి. మీరు భోజనం చేశారా? పుస్తకంలోంచి తలెత్తకుండానే నెమ్మదిగా అడిగాడు. నా తిండి తిప్పల గురించి నీకెందుకయ్యా విచారం? నిష్ఠూరమాడింది. కాదు, ఇద్దరికీ వడ్డించండి, వస్తాను తాపీగా అన్నాడు. చివ్వున గదిలోకొచ్చింది సతీ. మమ్మల్ని ఎందుకెలా బాధిస్తావు కాంత్, ఏం పాపం చేశామని? పిల్లల్లేని మేము నిన్నే కొడుకుగా భావించుకున్నందుక మమ్మల్ని ఇలా ఉసిరిపెడుతున్నావు, ఎందుకెలా ఏడిపిస్తావు మమ్మల్ని? ఇంకా చిన్నపిల్లాడువని ఇప్పుడు పెళ్ళొద్దంటున్నావా? నీకు పెళ్లి చేసి అచ్చటా ముచ్చటా చూడాలనుకోవడం అసహజమా? ఇల్లు పిల్లా పాపలతో కళకళ్లాడాలని ఉండదా? ఏ సంతోషమూ మాకు లేకుండా చేస్తున్నావెందుకు? ఈ జీవితంలో పెళ్లి చేయలేరనుకున్న బాబురావు బిడ్డలకు పెళ్లి చేసి ఒడ్డుకు చేరాడు. నీకు మాత్రం ఇంకా పెళ్లి చేసుకోవాలనిపించడం లేదు? ఇది మా కర్మ. వెక్కివెక్కి రోదించసాగింది. నిలవలేకపోయాడు శ్రీకాంత్. గబగబా దుస్తులేసుకుని పారిపోయాడు. కారులో పడి డిస్పెన్సరీకి వెళ్లి కూర్చున్నాడు. తుఫాను చెలరేగింది అతనిలో. తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాడు. రోగులందర్నీ చూసి పంపించేసరికి రాత్రి 7 కొట్టారు. అప్పుడు బయలుదేరాడు శ్రీకాంత్ మాలిని ఇంటికి. రాధికతో తన నిశ్చయం తెలిపి సంతోషపరిచి తర్వాత ఇంటికి వెళదామనుకుని వెళ్లాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. వరండాలో రాముడు కునికిపాట్లు పడుతున్నాడు. సరాసరి ఇంట్లోకి వెళ్లి హాల్లో ఆగి పిలిచాడు శ్రీకాంత్. రాధికా, ఓ రాధికా. జవాబు లేదు. ఆ గది ఈ గది వెతుకుతూ రాధిక గదిలోకి వెళ్లాడు. అరే, ఇంత పెందరాళ్ళే భోంచేసి పడుకున్నారే అంటూ పలకరించాడు. పడుకున్న రాధికలో చలనం లేదు, గాఢ నిద్రలో ఉందామే. పిలిచి పిలిచి ఆశ్చర్యంతో విసుగుతో గట్టిగా తట్టి ఊపాడు శ్రీకాంత్. అప్పటికీ ఆమెకు మెలకు కలగలేదు. కంగారుగా బయట వరండాలో పడుకున్న రాముణ్ణి కేకేశాడు. ఉలిక్కిపడి వాడు లేచి పరిగెత్తుకొచ్చాడు. ఏమిటి, రాధిక పలకడం లేదు, ఇదే నిద్ర? రాముడు భయపడుతూ సాయంత్రం జరిగిన సంగతి చెప్పాడు. ఓసారే అన్ని మాత్రలు తెప్పించుకుందా? ఆశ్చర్యపోయాడు శ్రీకాంత్. కారులో నా బ్యాగ్ ఉంది, పట్రా. రాముడు నిమిషంలో బ్యాగు పట్టుకొచ్చాడు. స్టెథోస్కోప్తో రాధికని పరీక్ష చేశాడు శ్రీకాంత్. క్షణం కూడా ఆలస్యం కాకుండా కారులో వేసుకుని డిస్పెన్సరీకి తీసుకువెళ్లాడు. మర్నాడు 12 గంటలకి కళ్ళు తెరిచింది రాధిక. నువ్వింత అఘాయిత్యానికి పూనుకుంటావని అనుకోలేదు రాధిక, తలమీద చేతులు పెట్టుకుని అన్నాడు శ్రీకాంత్. పిచ్చిగా అరిచింది రాధిక, నన్నెందుకు బ్రతికించారు? పెళ్లి చేసుకుందామని ఆప్యాయంగా రాధిక తల నిమిరాడు. నమ్మలేనట్టుగా చూసి భ్రమ పెడుతున్నారు అంది. కాదు, నిజం, ఇంటికి వెళదాం పద. ఆమెను లేపి కారు దగ్గరికి నడిపించుకుని పోయాడు మెల్లగా. కారు 15 నిమిషాల్లో మాలిని ఇంటి ముందాగింది. రాధిక మంచంమీద కూర్చున్నాక శ్రీకాంత్ అదే మంచం మీద పట్టెమీద కూర్చుంటూ, నన్నెలా ప్రేమించావు రాధిక, నేనంత మంచివాణ్ణి కాదుగా, మీ అక్కగారి దృష్టిలో నేనొక పచ్చి రౌడిని, అసలు నిన్నెలా సుఖపెట్టగలననుకున్నావు, నా గురించి నీకు తెలుసుగా అన్నాడు.
మీ లోపాలు చూడగల శక్తి నాకు లేదు. నిష్కల్మషంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు నాకు దైవ సమానులు. 7 వారాల సొమ్ములతో నన్ను అలంకరించనక్కర్లేదు. ముష్టాన్న భోజనాలతో నన్ను తృప్తిపరచనక్కర్లేదు. పట్టు పీతాంబరాలు చుట్టబెట్టక్కర్లేదు. నాకు కావలసింది మీ అనురాగం. అది ఒక్కటి ఉంటే ఏది లేకున్నా ఉన్నట్టే. నిట్టూర్చాడు శ్రీకాంత్. ఆమె యందు అనురక్తి నటించి ఆ అమాయక ప్రేమికని వంచిస్తున్నానేమోనని బాధపడ్డాడు. రాధికే కాదు, ఏ స్త్రీకి తన నుంచి నిర్మల ప్రేమ లభ్యం కాదు. మరి నిన్నలా హడలగొట్టారెందుకు? శ్రీకాంత్ని చుట్టేసి జాలిగడిగింది రాధిక. ఏంటో నా మనస్సు వింత, నా చేతలకి నేనే అర్థాలు చెప్పుకోలేను. ఇక ఆ విషయాలన్నీ మరిచిపో. శ్రీకాంత్ రాధిక కన్నీరొత్తాడు. అతన్ని చుట్టేసి బేలగా కూర్చుంది రాధిక. విడిపించుకు పోదామంటే కాళ్లాడని విధంగా కూర్చుంది. కాసేపు విశ్రాంతి తీసుకో రాధిక, భోంచేసి వస్తాగా. అక్కగారి సత్యాగ్రహం ఎందాక వచ్చింది? ఇప్పుడు నీ వెళ్ళి చెప్పాలి ఈ శుభవార్త, అప్పుడు ముగుస్తుంది ఆమె సత్యాగ్రహం. ఇప్పుడు ఎంత హాయిగా ఉంది నాకు. శ్రీకాంత్ వక్షంపై తలాంచిన రాధిక ఆమె ముంగులను సవరిస్తూ, శ్రీకాంత్ డాక్టర్ అన్న ఉరుములాంటి పిలుపుతో ఒక్కసారి ఉలిక్కిపడి తలతిప్పారు గుమ్మం వంక. సూట్ కేసుతో మాలిని. ఛీ, ఏ మనుషులు! ఒంటరిగా ఉన్న ఆడపిల్లతో ప్రణయకలాపాలు సాగిస్తున్న పెద్ద మనుషులా? ఆ అమాయకురాల్ని వంచిస్తున్నారా? మీకు హృదయముందా? ఆవేశంతో నిలువున కంపించిపోతోంది మాలిని. శ్రీకాంత్ రాధికని వదిలేసి, రాధిక నువ్వు చెప్పు మీ అక్కతో, ఇక నేను వస్తాను అంటూ లేచాడు. అక్కయ్యా, ఆనందాతిరేకంతో వెళ్ళి మాలిని కౌగులించుకుంది రాధిక. డాక్టర్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు అక్కయ్యా. ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఆయన్ని తప్ప మరెవరిని పెళ్లాడకూడదనుకున్నాను. నా ఆశ నిరాశ అవ్వలేదు. వారు నన్ను పెళ్లి చేసుకుంటానన్నారు అక్కయ్యా, నాకంతకంటే ఏం కావాలి? మాలిని చేతిలోని సూట్ కేస్ జారిపడిపోయింది. ఆ క్షణమే ఆమె కూడా కింద పడిపోయింది. ఆ ఆనందంలో దాదాపు పిచ్చిదైపోయిన రాధిక ఒక్కసారి తెలివి తెచ్చుకుని కంగారుగా కేకపెట్టింది, డాక్టర్ డాక్టర్ అంటూ. వరండామెట్లు దిగిపోతున్న శ్రీకాంత్ రాధిక కేకలు విని హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు. అక్క పడిపోయింది డాక్టర్, ఏడవసాగింది రాధిక. అచేతనంగా నేల మీద పడుంది మాలిని. ఈమెకి మూర్చలొస్తుంటాయా? అడిగాడు శ్రీకాంత్ మాలిని చేయి పట్టుకు చూస్తూ. అబ్బే లేదు డాక్టర్, మొన్నో ఎన్నడో ఇలాగే పడిపోయింది చూడండి. అది మీరు నీరసమన్నారు, ఏడుపు తగ్గించుకుంటూ చెప్పింది రాధిక. కర్తవ్యత విమూఢునిలా కాసేపు శిలలా కూర్చుండి నీళ్లు తెప్పించి మాలిని ముఖం మీద చల్లాడు. రాధిక విసునికరతో విసురుతూ కూర్చుంది. కాసేపటికి కళ్ళు తెరిచింది మాలిని. రాధిక ఆమె కళ్ళల్లోకి జాలిగా చూస్తూ, అదేంటక్క అలా పడిపోయావు అంది. పడిపోయిన రాధి, ఏంటో ఆ ఆనందంలో అలా? గొంతు పెదల్లేదు. కన్నీరు పెడుతున్నావెందుకు? ఇవి ఆనంద బాష్పాలమ్మా, ఎంత అదృష్టవంతురాలివి రాధి. ఏ జన్మలోనో సువర్ణ పుష్పాలతో భగవంతుణ్ణి అర్పించావు కాబోలు. ఉత్తముడైన డాక్టర్గారి సహచర్యం లభిస్తోంది, ధన్యురాలివి రాధి, నీరసంగా మాట్లాడింది మాలిని. శ్రీకాంత్కి అగమ్యంగా ఉంది ఆమె స్థితి. ఆ కళ్ళలోని నీటికి అర్థం ఆనందమా?